నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం मुख्यमंत्री जगन मोहन रेड्डी तो ब्रिटिश डिप्यूटी हाई कमिश्नर गारेत विन ओवेन भेटी विद्या वैद्य व्यवसाय रंगालकु राष्ट्र प्रभुत्व विधानालनु प्रशंसिंचिन गारेत राष्ट्र प्रभुत्वंतो कलिसि पनि चेसेंदुकु सिद्धमनि प्रकटन హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మోగిన నగారా 68 నియోజకవర్గాల్లో నవంబర్ 12న ఒకే విడత పోలింగ్ ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుల ప్రకటన మొత్తం 30 అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 20 జీవిత సాఫల్య పురస్కారాలు 10 సాఫల్య పురస్కారాలు రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న సంస్థలకు సరైన రహదారులు లేవన్న సోము వీరాజు వార్తల్లోని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్ లా సెక్రటరీల ప్రారంభ సెషన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు న్యాయ మంత్రిత్వ శాఖ గుజరాత్లోని ఏక్తా నగర్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తోంది భారత న్యాయ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలను ఈ సదస్సులో చర్చిస్తారు ఈ సదస్సు ద్వారా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వారి ఆలోచనలను ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునేందుకు సహకరించుకునేందుకు ఈ సదస్సు దోహదపడనుంది కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఆశావాహ జిల్లాగా అనకాపల్లి జిల్లాను గుర్తించడం జరిగిందని కేంద్ర విదేశాంగ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు విశాఖ పర్యటనలో భాగంగా పెంటకోటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల స్పందనపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతుందన్నారు ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉందన్నారు దేశ తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు whether my income can rise by 10 times in 25 years friends I'll give you five examples of the recent past four examples of the recent past south korea developed like this In 10 years from 1980 to 1990, it became a low-income country to a high-income country by 10 times. China in 1995 was a low-income country. In 2010, by 15 years, it became a high-income country. Japan, Singapore took 12 years. Singapore was a low-income country till 1960. By 1972. It became a high income country so if china can grow in 15 years if singapore can grow in 12 years india also can grow 10 times definitely in the coming few years mari prapancha sthayilo ivala bharat deshaniki oka gauravam teeskonacharante one and only our prime minister of india narendra modi garu alage vidhamana rashtraniki మరి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు అనేకం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నో రకాలు ఇంకా కూడా మనకి విభజన వాటాలు కూడా రావాల్సిన టైంలో ధైర్యంగా ఒక ముందడుగు వేసి ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
ఈ సందర్భంగా ఎంపీ బిశెట్టి సత్యవతి మాట్లాడుతూ మాతృ యోజన పథకం దేశంలో తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 వైద్య కళాశాలల్లో ఒకటి అనకాపల్లికి దక్కిందని తెలిపారు. చారిత్రక ప్రదేశం అయిన బొజ్జన్నకొండ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, అనకాపల్లికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని మంత్రిని కోరారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత కోరారు. రాజమహేంద్రవరంలో వివిధ కంపెనీలు పరిశ్రమల శాఖ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే జాబ్ మేళాలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు అందించేందుకు జాబ్ మేళా ఉపయోగపడుతుందన్నారు. ఏ విధమైన డౌట్ ఉన్నా సరే వాళ్ళకైతే 45 తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి మెగా జాబ్ మేళా మరియు ఇండస్ట్రియల్ ఎక్స్పో అవగాహన సదస్సు రెండు కూడా మనం జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు మెగా జాబ్ మేళాకి మనకి సుమారు 75 దాకా కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ అందరు కూడా ఇక్కడ స్టాల్స్లో ఉన్నారు. ఈరోజు సుమారు 4000 మందికి ఉపాధి కల్పించడానికి 75 కంపెనీస్లో కూడా మనము ప్లేస్మెంట్స్ రెడీగా పెట్టుకొని ఉన్నాము. ఇప్పటి వరకు మనకి 2700 మంది ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా డిగ్రీ తర్వాత వాళ్ళు ఏం చేయాలి, రాజమండ్రి నుంచి డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి ఈ కంపెనీస్ గురించి అవగాహన ఎలా తెలుసుకోవాలి, ఏ కంపెనీస్కి వెళ్ళి జాబ్స్ వెతుక్కోవాలి అనేది తెలియదు. కాబట్టి యువతకి ఇక్కడ రాజమండ్రి ప్లాట్ఫామ్ మీద మనము ఇంతమంది ఇండస్ట్రీస్ని కంపెనీస్ని తీసుకొని వచ్చి ఈరోజు జాబ్స్ కల్పిస్తున్నాము. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరతరామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగం రాని యువత అధైర్య పడవద్దని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ముద్ర యోజన రుణాలను అందించాలన్నారు. గారి యొక్క సహాయ సహకారాలతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వికాస, అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఎక్స్పో, ఈ మూడు కూడా సంయుక్తంగా ఒకే వేదిక పైన తీసుకుని రావడం జరిగింది. ఇక్కడే మరి బ్యాంకర్స్ని కూడా అందరినీ కూడా అన్ని బ్యాంకర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ జాబ్స్ ఒకటే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా, ఎవరైతే పిల్లలు కొత్తగా వ్యాపారాలు చేసుకుని స్టార్టప్స్ చేయాలని అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ సెక్టార్ దగ్గర నుంచి లోన్స్ ఇప్పించే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మార్మ్రోగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణను ప్రకటించారన్నారు. ఇందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణ మద్దతు ఉందన్నారు. దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించింది. అణు జలంతర్గామి ద్వారా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చిత తత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ ఆయుధ వ్యవస్థ కార్యాచరణ సాంకేతిక పరిమితులను దీని ద్వారా ధృవీకరించినట్లు పేర్కొంది. ప్రయాణికులు తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్డుకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి శ్రీకాకుళం మధ్య నడిపే రైలు 16వ తేదీ రాత్రి 8:10 తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య నడిచే రైలు 17వ తేదీ సాయంత్రం 3:00 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:00 తిరుపతి చేరుకుంటుంది. మార్గ మధ్యలో ఈ రైలు చీపురుపల్లి, విజయనగరం, కొత్త వలస, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలలో ఆగనుంది.
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. విద్య వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని విన్ ఓవెన్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బాగుందని ప్రశంసించారు. అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య రంగ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్ బృందానికి ముఖ్యమంత్రికి వివరించారు. యూకే భారత విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించగా విన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల పురోగతిపై ముఖ్యమంత్రి వివరించారు. విద్యారంగానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఓవెన్ బృందం ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యవసాయ ఉద్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని, అందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న పద్ధతులను తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన తిలకించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ క్రాప్ నమోదు నుంచి బ్యాంకింగ్ సేవల వరకు అన్ని రకాల సేవలను రైతులకు అందిస్తున్నామన్నారు. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో 41వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. 3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, భరోసా, చేయుత, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. గజ్జరం గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకువచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నాబాబు తెలిపారు. దూరదర్శన్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ, మత్స్యకారులు చేపల పెంపకంపై ఉత్సాహం ఉన్నవారిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రతను కల్పించడంతో పాటు చేపల ఎగుమతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఒక ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మత్స్య సంపదను వృద్ధి చేయడంలో భాగంగా కావాల్సినటువంటిది, అలాగే డొమెస్టిక్ మార్కెటింగ్ ప్రమోట్ చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది, శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో హ్యాచరీస్ ప్రమోట్ చేయడానికి, బయోఫ్లాక్ మరియు ఆర్ఏ సిస్టమ్ లాంటివి ప్రమోట్ చేయడానికి, అలాగే మోటార్ వెహికల్స్ విత్ ఐస్ బాక్సెస్, తర్వాత కేజ్ కల్చర్ని రిజర్వాయర్స్లో పెంపొందించుకునే విషయం, అలాగే కేజ్ కల్చర్ సీలో పెట్టి అంటే సముద్రాల్లో పెట్టి ఉత్పత్తిని, చేపల ఉత్పత్తిని ఎట్లా పెంపొందించాలి, అలాంటి యూనిట్ని ఎక్కువగా శాంక్షన్ చేయడం జరిగింది. డొమెస్టిక్ మార్కెటింగ్ సంబంధించిన యూనిట్స్ కూడా చాలా ఎక్కువగా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా నాన్ బెనిఫిషరీ స్కీమ్స్ కింద తిలాపియా హ్యాచరీ ఒకటి, తర్వాత ఇంకా హార్బర్స్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పిఎంఎస్వై కింద రాష్ట్రంలో మత్స్య సంపదను విస్తృతంగా మెరుగుదల పెంపొందించడానికి చాలా దోహదపడడం కాకుండా, దీని ద్వారా చాలామంది ప్రత్యక్షంగా, ప్రపరోక్షంగా కూడా ఉపాధి పెరగడానికి, అంతకంటే ఎక్కువగా ఈ యొక్క స్టేట్ జీబీఏకి కూడా గణనీయంగా ఇది కంట్రిబ్యూట్ చేయడానికి కూడా ఈ యొక్క స్కీమ్ దోహదపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. గిఫ్ట్ వచ్చింది, లెజెండ్ బ్యాట్ ఇది, దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను, దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్.
చూసారా, దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవైపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడీ కృష్ణమోహన్ అవార్డుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా గ్రామం, వ్యవసాయం, కళలు, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, సమాజ సంక్షేమ అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి పురస్కారాలు అందజేస్తారన్నారు. మొత్తంగా 30 అవార్డులను ప్రకటించగా వాటిలో 20 జీవిత సాఫల్య పురస్కారాలు, 10 సాఫల్య పురస్కారాలు ఉన్నాయని తెలిపారు. గిరిజన సంస్థకి మొదటి అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. అలాగే కుసులవా కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందినటువంటి వారికి ఏ గోపాలకృష్ణ గారికి ఈ కంపెనీ తరఫున అవార్డుని ప్రకటిస్తున్నాం. అలాగే అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ఏలేర్ మండలం, అన్నమయ్య జిల్లా, దీనికి జయబ్బ నాయుడు అనే ఆయన దీనికి ప్రధానమైనటువంటి కర్తగా ఉన్నారు. వీరి కంపెనీకి కూడా ఒక అంటే ఫార్మసీకి సంబంధించినటువంటి ఒక ఒక ఆర్గనైజేషన్కి దీనికి అంటే సామాన్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ఏమి బహుళజాతి కంపెనీలు లాంటివి కాదు, ఇవన్నీ కూడా రైతుల సంస్థలు ఇవన్నీ కూడాను. అలాగే అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి సంబంధించినటువంటి కేఎల్ఎన్ మౌక్తిక అనకాపల్లి జిల్లా సభవరం, వీరికి కూడా అవార్డును ప్రకటించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి కట్టమంచి బాలకృష్ణారెడ్డి గారికి, ఆయన వ్యవసాయ సేవకి కూడా అచీవ్మెంట్ అవార్డుని ప్రకటిస్తున్నాం. వీళ్ళందరికీ వ్యవసాయంలో ప్రకటించిన 5 అవార్డులు అచీవ్మెంట్ అవార్డ్స్గా ప్రకటిస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విజయవాడ, గుడివాడ, భీమవరం, నర్సాపూర్, అలాగే గుడివాడ, మచిలీపట్నం, భీమవరం, నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణతో విజయవంతంగా పూర్తి చేసిన రైళ్ల సర్వీసులను ప్రారంభించింది. ఆరవల్లి, నిడదవోలు మధ్య 32.8 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు నిన్నటితో పూర్తయ్యాయి. దీంతో ఈ మార్గం నుంచి విద్యుత్ ట్రాక్షన్తో నిరాటంకంగా రైలు సర్వీసులను నిర్వహణ. ఈ ప్రాజెక్టు వల్ల మౌలిక పనులు బలోపేతంతో పాటు సరుకు, ప్రయాణికుల రవాణా అభివృద్ధికి దోహదపడనుంది. ఈ ప్రాజెక్టు పనులు ఎంతో చిత్తశుద్ధితో, అంకిత భావంతో పూర్తి చేసినందుకుగాను రైల్వే డిఆర్ఎం అధికారులు అభినందించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జురాల, సుంకేరుసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా నాగార్జున సాగర్కు నీరు చేరుకుంటుంది. జలాశయానికి 411,191 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 384,830 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.90 అడుగులకు చేరుకుంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 TMCలు కాగా అంతే మొత్తంలో నీరు ప్రవహిస్తోంది. శ్రీశైలం, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ప్రవాహం మరింత ఉధృతమయ్యే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో రహదారి, రైల్వే అనుసంధానాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా సిల్చార్లోని మొయినారాబాద్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రైల్ ఫెడ్ పెట్రోలియం స్టోరేజ్ డిపోను ఆమె ప్రారంభించారు. సిల్చార్ నుంచి బదర్పూర్, గోహ్పూర్ నుంచి అస్సాంలోని హూలాంగ్లను కలుపుతూ జాతీయ రహదారులను ఆమె ప్రారంభించారు. మేఘాలయ, నాగాలాండ్ను కలిపే పాసింజర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రహదారులు, రైల్వేలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులు అస్సాంలోని వాణిజ్యం, రవాణాలను మెరుగుపరచడమే కాక పర్యాటక అవసరాలను పెంచుతుందన్నారు. ఈ గార్డెన్ ప్రాంతాల కోసం 100 మోడల్ సెకండరీ పాఠశాలలు, 3000 మోడల్ సెకండరీ అంగన్వాడీ కేంద్రాలు, అగత్యూరిలో ఆధునిక కార్కమ్ కోచ్ టెర్మినల్కు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు.
करता असम सहित सभी पूर्वोत्तर राज्यों में रेलवे कनेक्टिविटी पर विशेष ध्यान दे रहे हैं। इसी यात्रा को आगे बढ़ाते हुए आज मुझे गुवाहाटी से नागालैंड के सोकोवी और मेघालय के मेंदी पत्थर तक ट्रेन को फ्लैगअप करने विशेष प्रसन्नता हो रही है। उपराष्ट्रपति जगदीप धनखड़ गुजरात पर्यटन में भाग में साबरमती आश्रम सदर्शन महात्मा गांधी चित्रपटा की पूलमाल वे निवा चरका नुंची नूल वड़के प्रक्रियनु उपराष्ट्रपति परिशीलिंचारु अलागे साबरमती आश्रमंलोनी संदर्शकुल पुस्तकंलो संतकं चेसारु। హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు నగారా ముగింది. ఆ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 68 శాసనసభ నియోజకవర్గాల్లో నవంబర్ 12న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చునని 27న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి భాగస్వామ్యులు కావాలని కోరారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. And the entire process is completed by 10th of December. So again, through you with the appeal to all. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు 100 మహిళను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేసే ప్రధాన సేవగ్గా సేవలందిస్తున్న ఓ బిడ్డకు జన్మనిచ్చారని అన్నారు. రాజకీయ దృష్టిని ఆకర్షించేందుకే ఆప్ నేతలు ప్రధాని తల్లిని అవమానించారని తెలిపారు. गुजरात के ये नेता हिंदू समाज का अपमान करते रहे, मंदिर में महिला की भूमिका पर मर्यादा से परे हटकर टिप्पणियां देते रहे और अब आम आदमी पार्टी के इस नेता ने प्रधान सेवक की 100 वर्षीय मां का अपमान मात्र इसलिए किया क्योंकि वो अपनी राजनीति चमकाना चाहते हैं। आम आदमी पार्टी गुजरात के चुनाव में ध्वस्त होगी, ये संकल्प गुजरात और गुजरातियों का है। जातीय वार्ता संक्षिप्त समाहारणी पर चुदाओ ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టి భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గందరగోళం సృష్టించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆ ప్రత్యేక హోదాను తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి తప్పిదాన్ని సరిదిద్దారన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసిందన్న అమిత్ షా మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోందన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్ ను ఆయన ప్రస్తావిస్తూ సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గుజరాత్ లో బీజేపీ చేపట్టిన గౌరవ యాత్రలో పాల్గొన్న అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు. రసాయనాలు ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ నేత శశి థరూర్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేపై శశి థరూర్ పోటీకి దిగిన సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం థరూర్ పేరును ప్రతిపాదించడంపై చర్చ జరుగుతుంది. థరూర్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ఈ కమిటీలో కాంగ్రెస్ కు చెందిన ఎంకే విష్ణు ప్రసాద్ కు చోటు కల్పిస్తూ లోక్సభ సెక్రటేరియట్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా పునర్వ్యవస్థీ కరణతో రసాయనాలు ఎరువులతో పాటు వాణిజ్యం పర్యావరణ స్టాండింగ్ కమిటీలకు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది.
ఈ నెల 10న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి వారి తూటాలకు గాయపడిన ఆర్మీ జాగిలం జూమ్ మరణించింది. శ్రీనగర్లోని ఆర్మీ అడ్వాన్స్డ్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ ఆరోగ్యం కుదుట పడుతుందని భావించామని, గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బెల్జియం షెపర్డ్ జాతికి చెందిన ఈ జాగిలం వయస్సు 2 ఏళ్ల 1 నెల. గత 8 నెలలుగా సైన్యంలో సేవలందిస్తోంది. ఎన్నో కీలక ఆపరేషన్లు పాలు పంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుర్భషలాడిన అభియోగంపై గుజరాత్ రాష్ట్ర యాప్ చీఫ్ గోపాల్ ఇటాలియాను జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ విచారించింది. విచారణ సమయంలో యాప్ కార్యకర్తలు ఎన్సీడబ్ల్యూ కార్యాలయం బయట ఆందోళనకు దిగడంపై కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు గోపాల్ను దాదాపు 2 గంటల సేపు నిర్బంధంలోకి తీసుకుని విడిచిపెట్టారు. ప్రధానిపై గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, స్త్రీలను ద్వేషించేలా ఉన్నాయంటూ ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ అక్టోబర్ 9న ఆయనకు సమన్లు జారీ చేశారు. మహారాష్ట్రలో 10 నెలల్లో 13 మందిని చంపిన పులిని అధికారులు ఎట్టకేలకు బంధించారు. గడ్చిరోలి చంద్రపూర్ జిల్లాలో ఈ పులి డిసెంబర్ నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. CT1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం వాట్సా అటవీ ప్రాంతంలో దాని ఆచూకీని గుర్తించి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పునరావాసం కోసం ఈ పులిని వాట్సా రేంజ్ నుంచి 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్పూర్లోని గోరేవాడ రెస్క్యూ సెంటర్ కు తరలించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 94వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలను అందించవచ్చు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, చమురు ధరలు దిగిరావడం మార్కెట్లో జోరును పెంచింది. ఈ నేపథ్యంలో ఉదయం 58162 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమై చివరకు 684 పాయింట్ల లాభంతో 57919 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 171 పాయింట్లు లాభపడి 17185 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.29 రూపాయల వద్ద నిలిచింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.